YouTube చూస్తున్న అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనీష్ క్రియేటివ్ గార్డెన్ ఇది మా టెరెస్ గార్డెన్ ఓవర్ వ్యూ నండి ఇక్కడంతా కూడా అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో పెట్టిన మొక్కలు ఇవన్నీ కూడా పూల మొక్కలు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కొన్ని తర్వాత షో ప్లాంట్స్ కొన్ని అట్లా ఈ బాల్కనీ అంతా ఈ మొక్కలు సెట్ చేశాం ఇప్పుడు నేను చూపించబోయేది వెజిటబుల్ గార్డెన్ అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇలా ఇవన్నీ కూడా టెర్రస్ మీద ఇప్పుడిప్పుడే పెడుతున్నాము అంటే అంతా సెట్ అయిన తర్వాత వీడియోస్ పెట్టాలని అనుకున్నా కానీ ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న హార్వెస్ట్ అందుకని అది హార్వెస్ట్ మీకు చూపించాలని చెప్పి ఈరోజు ఈ వీడియో పెడుతున్నా ఈ గార్డెన్లో నేను పెట్టిన మొక్కల గురించి నేను అవి పెట్టిన పాట్స్ గురించి నేను తీసుకునే జాగ్రత్తల గురించి వాటికి ఇచ్చే పోషకాల గురించి అన్నీ కూడా నేను వచ్చే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఏదైనా మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా అలానే ఇప్పుడు ఈ చిన్ని హార్వెస్ట్ను చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో ఇదంతా కూడా టెర్రస్ గార్డెన్ చేయాలనే కల నాది కృషి మాత్రం మా వారు నేను ఇద్దరూ కలిపే చేస్తాము ఏదైనా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసేది అంత కష్టం అనిపించదు కదా ఈ దీనికోసం మేము ప్రత్యేకంగా టైము రోజంతా చేయాలనేమీ లేదు మార్నింగ్ 2 అవర్స్ ఇద్దరం కష్టపడ్డామంటే రోజంతా మన తోటను చూడక్కర్లేదు మన్నాడు మనం చూసేటప్పటికి చెట్టు నిండా పూలు కాయలతో కనిపిస్తూ ఉంటాయి వర్షాకాలంలో వచ్చే తొలకరి జల్లులాగా ఈ చిన్ని బృందావనంలో వచ్చే తొలకరి పంట మీతో పంచుకోవాలనిపించింది బృందావనం అంటే గుర్తు వచ్చింది ఈ సెంటర్ పార్ట్ అందుకే ఖాళీగా వదిలాము ఈ సెంటర్లో చిన్ని బృందావనంలాగా సెట్ చేయాలని ఆ బ్యాంబూ వర్క్ అతన్ని 10 రోజుల నుంచి బతిమాలుతున్నాం ఈరోజు రేపు అని రానే రావట్లేదు అతన్ని ఎలా అయినా పట్టుకుని బృందావనం సెట్టింగ్ ఏంచుతాము అది చేసేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాను ఇదిగోండి ఇప్పుడు మొదటగా చిల్లీస్ హార్వెస్ట్ చేద్దాం చూసారా చిల్లీస్ చెట్టు నిండా ఎలా ఉన్నాయో అసలు ఖాళీ లేకోకుండా ఆకులు కనిపించుకోకుండా ఉన్నాయి అంటే ఇలా ఒక బాక్స్లోనే మధ్యలో నిమ్మ మొక్క పెట్టాము అది పెరిగేలోపు ఈలోపు ఈ చిన్న చిన్న మొక్కలు మనకి కాయగూరలు వస్తాయని చుట్టూ చిల్లీస్ పెట్టాము బుట్ట కనిపించి ఇట్లా అవతలకి పెట్టండి పోయింది మన కష్టం కనపడాలి కదా ఎన్ని చిల్లీసో అంటే కొంటే ఈ 1 కేజీ 2 కేజీ కొంటే ఎట్లా ఎక్కువే కనిపిస్తాయి కాకపోతే మన తోటలో పండిన ప్రతి కాయ కూడా ఎంత అపురూపమో కదా ఇంకా పైకి ఉన్నాయండి పైన ఆ పై కొమ్మలకు ఉన్నాయి అయిపోయినాయా నెక్స్ట్ ఇది రెండు సోపు ఈ ముదిరిన సోపు ఈ రెండు గుత్తులు కట్ చేయండి ఈ సోపు అసలు నోట్లో వేసుకుంటే ఎంత నోరంతా ఇది మౌత్ ఫ్రెష్ లాగానే బాగుంటుంది ఆకుకూరకు వద్దాం రండి ఇది సిలోన్ బచ్చలండి దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది
ఎంత ఫ్రెష్గా ఉందో తాజాగా పచ్చి ఆకుకూర తినాలనిపిస్తుంది కదా. ఇంకా చాలే టోల్కొయ్యండి. ఎంత బాగా పండింది అయ్యో. ఇవి టేబుల్ ఆరెంజ్ ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా చూడండి ఎంత గుత్తులు గుత్తులు అసలు కాయలు. ఇదిగోండి కొమ్మ వంగిపోయి అసలు కాలండి, దిష్టి తగులుతుంది. ఇక్కడ ఉన్నాయి రండి ఇక్కడ. పచ్చివి కోస్తారా చట్నీ చేయనా? ఇదిగోండి చెర్రీ టొమాటో. మా మనవరాలు చెర్రీ టొమాటోలు కావాలంటే చెర్రీ టొమాటో వేస్తే మొత్తం గార్డెన్లో సగం చెర్రీ టొమాటో మొక్కలే ఉన్నాయి. ఇవి ఎందుకో కీరా దోసకాయలు అట్లా పెరక్కోకుండా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. వీటి గురించి చూడాలి. పొట్లకాయ కోస్తారా? కత్తిరి తెచ్చుకోవాల్సింది. కాకరకాయలు హార్వెస్ట్ వీడియో పెడదాం అనుకోలేదు కదా, నిన్నంతా కాకరకాయలు కోసేశారు. కొంచెం బారు వంకాయలు కోసారు. ఇగోండి స్ట్రాబెర్రీ ఇక్కడ ఉన్నాయి. చెర్రీ టొమాటోలు ఇవి చూపించండి. ఇవి ఆర్నమెంటల్ చిల్లీనండి. చూసారా చెట్టు నిండా అసలు ఇవన్నీ చిల్లీస్. అమ్మో ఒక్క రెండు కాయలు వేసామంటే మండిపోతుంది, అంత కారం ఉంటాయి. ఒక నాలుగు కాయలు కొయ్యండి. ఇవి చెర్రీ టొమాటోల్లో చిల్లీసో రెండిట్లో డిఫరెన్స్ తెలియట్లేదు. గబాల్ని ఇది నోట్లో వేసుకుంటే అయిపోయింది. ఎంత షైనింగ్గాను సేమ్ అసలు ప్లాస్టిక్ కాట్లకి మెల్లే ఉన్నాయి. ఈ చిల్లీస్ తీసుకోండి. బజ్జీ కాయలు చెప్పలేదు. ఈ టొమాటోస్ ఇంకా పండలేదులే, ఇవి రెడీ అవ్వలేదు. చెప్పాను కదా చిన్ని హార్వెస్ట్ అని. చిక్కు చూడండి కొమ్మ కనిపించట్లేదు ఎన్ని కాయలు. అక్కడ ఉన్నాయి చెర్రీ టొమాటోలు కొనుక్కోయండి. మా మనవరాలకి ఇష్టం అని సీడ్స్ సంపాదించి ఈ చెర్రీ టొమాటోలను పెట్టాము. వీటితో రసం పెట్టుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో, చాలా పుల్లగాను బాగుంటాయి. ఈ టెరెస్ గార్డెన్లో మనం హార్వెస్ట్ చేస్తుంటే ఆ కిక్కే వేరే ఉంటుంది. ఇప్పుడు అసలైంది ఆంధ్ర వంకాయ. ఇది రౌండ్ వంకాయ, ఇదొకటే రెడీ అయింది కదా. అవి చిన్నవి లేండి. బార వంకాయలు ఉన్నాయిగా ఇక్కడ కొద్దాం రండి. ఇది రెండు మూడు సార్లు అప్పుడే కాపు అయిపోయింది, ఇంకే తక్కువ ఉన్నాయి. చిన్న వంకాయలు గుత్తి వంకాయ
మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం గుంతొక్కాయ కూర అంటే. ఇంకా ఉంది చాలండి, అవి తీగ బచ్చలి. ఎలాగూ ఒక బచ్చల కూర కోసాం కదా, వద్దులే. ఇంకా ఇంకా ఉన్నాయా? ఇంకొకటి ఉంది అక్కడ కొమ్మ కింద. ఓ ఇక్కడ ఉంది, ఆకుల మధ్యలో దాక్కున్నాయి. ఆఖరిలో కరేపాకు ఇండి. కరేపాకు లేకుండా కూర ఎలా వండుతారు? ఇక్కడ దోసకాయలు ఉన్నాయి కదా, ఇవి చూపియండి. కొయ్యొద్దులే, ఇంకా కొంచెం తయారవ్వలేదు. చిన్న దోసకాయలు, బుడంకాయలు అంటారు కదా అవి. మనకు కావాల్సినయో మనకి ఇష్టమైనవి పెంచుకోవచ్చు. మా పెద్దమ్మాయి ఎట్లాగే ఈ కాయల కోసం సంతంతా తిప్పుతుంది, ఈ చిన్న కాయలు కావాలని. అందుకే ఒక పాదు పెట్టాము చూడండి, చెట్టు నిండా కాయలు. ఇదిగోండి చిన్ని హార్వెస్ట్. ఇవి నిన్న కోసిన కాకరకాయలు. ఇది ఇదండి మా వెజిటబుల్ గార్డెన్ స్టోరీ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఓకే, బాయ్.